హలో ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ దీప్తి పుల్లూరి. నేను అల్వాల్ పార్థా డెంటల్ క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. పార్థా డెంటల్ గురించి మీరు వినే ఉంటారు చాలాసార్లు. పార్థా డెంటల్ క్లినిక్కి 100 బ్రాంచెస్ ఉన్నాయండి, మోర్ దాన్ 100 బ్రాంచెస్ ఇన్ఫ్యాక్ట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ బెంగళూరులో ఉన్నాయి. ఇంకా బ్రాంచెస్ ఎక్స్టెండ్ చేస్తున్నారు అండ్ ఐమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ పార్థా డెంటల్ క్లినిక్స్. సో ఇవాళ నేను ఒక టాపిక్ గురించి డిస్కస్ చేద్దామని, సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి నేను ముందుకు వచ్చాను. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ పళ్ళ మధ్యలో సందులు, ముందు పళ్ళ మధ్యలో ఎస్పెషల్లీ. కొన్నిసార్లు ముందు రెండు పళ్ళ మధ్యలోనే ఉండొచ్చు, లేకపోతే అన్ని తీరు మధ్యలో ఉండొచ్చు. సో వాటిని ఎలా క్లోజ్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి నేను చెప్పబోతున్నాను. సో ఫస్ట్ థింగ్, ముందు రెండు పళ్ళ మధ్యలోనే మాత్రమే ఒక సందు ఉంటే, సింగిల్ స్పేస్ ఉంటే దాన్ని మనము పోర్సిలిన్ వెనీర్స్తోనే క్లోజ్ చేసుకోవచ్చు. లైక్ పోర్సిలిన్ వెనీర్స్ అంటే పళ్ళని లైట్గా షేప్ చేసేసి దాని మీద తొడుగుల్లాగా వేస్తామన్నమాట. మొత్తం పూర్తిగా క్యాప్స్ కాకుండా ఓన్లీ ముందు వైపు అండ్ వెనుక వైపు కొంత భాగం మాత్రం కవర్ అవుతుంది. సో పళ్ళని షేప్ చేయడం అంటే ఎక్కువగా చేయమన్నమాట. ఈ పోర్సిలిన్ వెనీర్స్లో ఎంత సన్నగా క్యాప్ వేయడానికి, అంటే ఇది వెనీర్ అనే తొడుగు అనేది వేయడానికి వీలవుతుందో అంత సన్నగా జస్ట్ పట్టుకోవడానికి వీలుగా ఉన్నంత వరకు ట్రిమ్ చేసి మనం క్యాప్ చేసేసుకుంటాం. అయితే అంతకుముందు ఉన్న పళ్ళ సైజు కన్నా కొద్దిగా సైజు పళ్ళది అడ్డంగా, అంటే వైడ్గా విడ్త్ పెరుగుతుంది అన్నమాట ఈ టీత్లో. సో ఈ పిక్చర్లో చూడండి, ఈ పళ్ళ మధ్యలో సందు కనిపిస్తుంది కదా. ఇలా ఒక్క సింగిల్ స్పేస్ క్లోజ్ చేసుకోవాలంటే పోర్సిలిన్ వెనీర్స్ అనేవి వేసుకోవచ్చు. చూడండి, ఇది ముందున్న రెండు పళ్ళ మీద మనం మెటీరియల్ పెట్టుకుంటామన్నమాట. పోర్సిలిన్ వెనీర్ అనేది వేసుకుంటాం పైన. సో ఈ గ్యాప్ ఇలా క్లోజ్ అయిపోయింది. ఎంత చక్కగా అనిపిస్తున్నాయి ఇప్పుడు ఈ ముందు రెండు పళ్ళు. ఈ పిక్చర్లో చూసుకున్నట్టయితే ముందు రెండు పళ్ళ మధ్యలో కొద్దిగా ఎక్కువగానే గ్యాప్ కనిపిస్తూ ఉంది. సో అలా కొద్దిగా ఎక్కువ గ్యాప్ ఉన్నప్పుడు ఇలా పళ్ళకి బ్రేసెస్, అంటే ఈ పళ్ళ మీద క్లిప్పులు లాంటివి పెట్టేసుకొని వాటిని దగ్గరికి జరపడానికి మూమెంట్స్ స్లో స్లోగా 6 మంత్స్లో టైప్ చేస్తూ ఉంటాయి, దగ్గరికి జరుగుతూ ఉంటాయి. ఈ పిక్చర్లో కనిపించినట్టు మనము ముందు వైపు కాకుండా, బయట నుంచి కనిపించే వైపు కాకుండా లోపల వైపు, అంటే నాలిక వైపు కూడా క్లిప్స్ వేసుకోవచ్చు పళ్ళకి బ్రేసెస్. సో దీనివల్ల కూడా మనం టైప్ చేసుకుంటూ ఉండి ఆ గ్యాప్స్ క్లోజ్ చేసుకోవచ్చు. సో వీటిని లింగువల్ బ్రేసెస్ అంటారు అండ్ దీస్ ఆర్ కంప్లీట్లీ ఇన్విజిబుల్, అంటే కనిపించవు అన్నమాట. సో ఫైనల్గా గ్యాప్స్ క్లోజ్ అయ్యాక టీత్ ఇలా చక్కగా దగ్గరకు వచ్చేసేసి మంచిగా అన్న స్మైల్ బాగుంటుంది. సో దీన్ని ఇట్లా క్లిప్పులు వేసుకొని దగ్గరికి లాగడంని ఈ ట్రీట్మెంట్ని స్మైల్ డిజైనింగ్ అని కూడా అంటాం మనము. ఈ ట్రీట్మెంట్కి 6 to 9 months పడుతుంది. కొంచెం ఎక్కువ సందులో, చాలా పళ్ళ మధ్యలో సందులో ఉంటే 9 months కూడా పట్టవచ్చు. ఇదేమో కాంపోజిట్ బాండింగ్ అంటామండి ఈ ట్రీట్మెంట్ని. ముందున్న రెండు పళ్ళకి కూడా కొద్ది కొద్దిగా మనం సిమెంట్ మెటీరియల్ పెట్టేసుకుంటే రెండు సైడ్లు పన్నుకి రెండు వైపులు, అంటే మధ్యలో గ్యాప్ ఎక్కడ ఉందో అక్కడ మనం ఈ పన్నుకి మెటీరియల్ పెట్టుకుంటాం, అవతల పన్ను పక్కన పన్ను కూడా పెట్టుకుంటాం. పెట్టేసుకుంటే ఏమవుతుందంటే ఆ పన్ను సైజ్ కొద్దిగా వైడ్ అవుతుంది, వెడల్పు పెరుగుతుంది, కానీ గ్యాప్ క్లోజ్ అయిపోతుంది, రెండు దగ్గరకు వచ్చేస్తాయి. దీనికి క్లిప్స్ వేయక్కర్లేదు మళ్ళీ. ఇదైతేనేమో క్లినిక్కి వస్తే మీరు ఒక 10-15 మినిట్స్లో ఈ ప్రొసీజర్ అయిపోతుంది. సో ఈ రెండు ప్రొసీజర్స్, క్లిప్స్ వేసుకోవడానికి ఆర్ క్లిప్స్ వేయడం వల్ల, ఆర్ మనం ఈ పళ్ళకి మెటీరియల్ పెట్టుకొని కాంపోజిట్ బాండింగ్ అని పెట్టుకొని, లేదా పైన తొడుగులు లాంటివి వేసుకొని, ఈ మూడు ట్రీట్మెంట్స్ చేసుకొని మనం గ్యాప్స్ అనేవి క్లోజ్ చేసుకోవచ్చు ముందు పళ్ళకి. సో ఈ విధంగా మనం గ్యాప్స్ అనేవి క్లోజ్ చేసుకోవచ్చు ముందు పళ్ళల్లో. పార్థా డెంటల్ క్లినిక్ వస్తే మా దగ్గర ఇలాంటి అన్ని రకాల ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. ముందు నుంచి క్లిప్స్ వేసుకోవడం, లోపల నుంచి లింగువల్ బ్రేసెస్ వేసుకోవడం, లేకపోతే అప్పటికప్పుడు మనం 10-15 మినిట్స్లో కాంపోజిట్ మెటీరియల్ పెట్టుకొని గ్యాప్ క్లోజ్ చేసుకోవడం, లేకపోతే 1-2 డేస్ టైం తీసుకొని తొడుగులు అనేవి వేసుకుంటామన్నమాట. ఉంటే ఓన్లీ ముందు వైపు తొడుగులు వస్తాయి, పోర్సిలిన్ వెనీర్స్ అంటారు. కొంచెం టీత్ వెడల్పు అవుతాయి, కానీ గ్యాప్ క్లోజ్ అయిపోతుంది, చాలా బాగుంటుంది. సో ఈ ట్రీట్మెంట్స్ అన్నీ మా పార్థా డెంటల్ క్లినిక్లో చేసుకోవచ్చు. అండ్ మా బ్రాంచ్ వచ్చేసేసి టెంపుల్ అల్వాల్ రోడ్లో డైలీ డైలీ అరుణ్ ఐస్ క్రీమ్స్ పైన ఉంటుంది. తప్పకుండా రండి. థ్యాంక్ యూ.